కేంద్ర బడ్జెట్లో నిధుల కోసం ఢిల్లీలో జంతర్మంతర్ దగ్గర దీక్ష చేయాలనే అంశంపై తెలంగాణ అసెంబ్లీలో సవాళ్లు నడిచాయి. తొలుత కేటీఆర్ ఈ ప్రతిపాదన చేశారు. అందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమన్నారు. డేట్ మీరే ఫిక్స్ చేయండి అంటూ ప్రతిపక్షానికి ఆఫర్ ఇచ్చారు ముఖ్యమంత్రి. ఢిల్లీలో దీక్షకు ప్రతిపక్ష నేత కేసీఆర్ని కూడా తీసుకురావాలన్నారు. మా ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ చూస్తే చాలా చాలా ఆనందంగా ఉంది సార్, చాలా గొప్పగా అనిపిస్తున్నది. అందుకే దయచేసి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ఢిల్లీలోని జంతర్ మంతర్లో ఆమరణ దీక్షకు మొత్తం మంత్రివర్గం కూర్చోండి సార్. మేము అండగా ఉంటాం, మేము చుట్టూ కూర్చుంటాం, సత్యదాకా కూర్చోమనండి. మేము అండగా ఉంటాం, కేంద్రంతో కొట్లాడదాం. మొత్తం మంత్రివర్గం మంచిగా జంతర్ మంతర్లు కూర్చోండి. ఎమ్మెల్యేలు అందరం వస్తాం, ఎంపీలు అందరం వస్తాం, అందరం పోయి కూర్చుందాం, అంతూ చూసుకుందాం సార్. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఈ మధ్యన ఒక్కసారి కాదు, రుణమాఫీ అంటే హరీష్ రావు దీక్ష చేయాలంటాడు, ఉద్యోగుల సమస్యలు నిరుద్యోగుల సమస్యలు అంటే నన్ను ఆమరణ దీక్ష చేయమంటాడు. అందుకే నేను అడుగుతా ఉన్నా సార్, మొత్తం కేబినెట్ కూర్చోండి, మేము అండగా నిలబడతాం, 1000 మంది వస్తాం. మీరు అది మీరు నిధులు తెచ్చుడో కేబినెట్ కు అంటే ఏం కావాలని నేను కోరుకోను సార్. ఆమరణ దీక్ష కూర్చోవాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ కమిట్మెంట్ అభినందిస్తూ ధన్యవాదాలు. దీక్ష గురించి ఉబలాట పడుతుండ్రు. మేము ఎప్పుడు కూడా చావు నోట్లో తలబెట్టి తెలంగాణ సాధించినమని మేము ఎప్పుడు చెప్పుకోలే. 24 గంటలు తిరగకంటే ముందే నిమ్మకాయ రసం తాగి మేము నిమ్స్ హాస్పిటల్లో ఎక్కించుకొని మేము ఎప్పుడు దీక్షలు చేసి చావు నోట్లో తలబెట్టినమని అబద్ధాలు చెప్పలే. రెండవది, 100 రూపాయలు పెట్టి పెట్రోల్ కొనుక్కున్నాం కానీ 10 పైసలు పెట్టి అగ్గిపెట్టే కొనుక్కోక డ్రామా చేయడం ద్వారా శ్రీకాంతాచార్యని, ఓ ఈశాన్ రెడ్డిని, ఓ యాదయ్యను మేము బలి కొనలేము.